Andhra Pradesh JAC Netalu, Prabhutvamto, Chikati Opandalu Chesukoni, Tamanu Mosam Chesarani, APTF Netalu, Agrahamto Ukipotunnaru. Ye Prabhutvalu, Fitment Takkuva Ichi, IR Ekkuva Ichina Paristhiti Ledantunnaru. Pata PRC ne Konasaginchalani, Prabhutvanni Demand Chestunna, APTF Netalato, Maa Pratinidhi Pratap, Face to Face. కొన్ని రోజులుగా చేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘం నాయకులు ఏదైతే ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకొచ్చి తమ న్యాయపరమైన రాజ్యాంగబద్ధమైన హక్కులను కావాలని చెప్పేసి భారీ స్థాయిలో నిరసన వెలుగుతున్నాయి. ఏదైతే నిన్న జేఏసీ నాయకులు చెప్తున్నారో అది పూర్తిగా అవాస్తవం. తమ ఉద్యమం ఇంకా ఆగలేదు, నిజమైన ఉద్యమం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఏపీటీఎఫ్ నాయకులు చెప్పే పరిస్థితి. దగా చేసినట్టు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా మీరు చెప్తున్నారు. ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఒక న్యాయబద్ధమైనటువంటి 1958 నుంచి సాధించుకున్నటువంటి పిఆర్సీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఎవరూ కూడా ఈలాంటి పాలకులను ఐఆర్ ఎంత ఇస్తామని మేము ఎవరిని అడగలేదు. అంటే ఈనాడు పాలకులు కూడా ఏ విధంగా ఆలోచన చేస్తున్నారంటే సామాన్య ప్రజానీకాన్ని విధంగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనేటువంటి పరిస్థితికి తీసుకుపోయారు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు కూడా తాయిలాల రూపంలో ఈ ఐఆర్లనో డిఏలను ఇంకొక రూపంలోనో మరి మేనిఫెస్టోలో పెట్టి వారిని ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి ఈనాడు ఈ రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇది మొట్టమొదటిగా దీన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్లో దీన్ని మొట్టమొదటిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ మంత్రుల కమిటీ కానీ ప్రభుత్వ సలహాదారులు కానీ అబద్ధాలను అర్ధసత్యాలను చెప్తూ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వాలు కూడా గతంలో తీసుకుంటే 27% ఐఆర్ ఇచ్చి 43% ఫిట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అంతకుముందు ప్రభుత్వము 23% ఐఆర్ ఇచ్చి 39% ఫిట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ కూడా ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి చరిత్ర లేదు. అదేవిధంగా గత ప్రభుత్వాలతో ప్రాతినిధ్యాలు చేసి పోరాటాలు చేసి సాధించినటువంటి హెచ్ఆర్ఏ స్లాబ్లు కొనసాగించుకోలేకపోయాం, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని కొనసాగించుకోలేకపోయాం, పూర్తి స్థాయిలో క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కొనసాగించలేకపోయాం, సీసీఏని కూడా కొనసాగించలేకపోయాం. ఈ విధంగా అనేకమైనటువంటి సౌలభ్యాలను గత ప్రభుత్వాలతో పోరాటాలు చేసి సాధించుకున్న సౌలభ్యాలనే మేము కోల్పోవడం జరిగింది. అయితే ప్రధానంగా మేము 3 డిమాండ్లతో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో మేము దీ కార్యక్రమానికి వెళ్ళాం, సమ్మెలోకి వెళ్తామని చెప్పాం. అశుతోష్ మిశ్రా కమిటీని బహిర్గతం చేయమని చెప్పాం. మాకు ప్రభుత్వానికి ఆర్థికంగా మీకు బరువు అయితే గత పీఆర్సీతోనే పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వమని చెప్పాం. ఈరోజు గత కొన్ని రోజుల నుండి పీఆర్సీకి సంబంధించినటువంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్న క్రమంలో నిన్నటి రోజు పీఆర్సీ సాధన కమిటీ స్ట్రగుల్ కమిటీ చర్చలకు వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో జరిగినటువంటి చర్చల్లో ఈ పీఆర్సీ సాధన సమితికి సంబంధించినటువంటి నాయకులు ఈ దగాకోరు నాయకుల చేతుల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు అందరూ కూడా దగాపడినటువంటి మాట వాస్తవం. ఈరోజు ప్రధానంగా ఒక పెన్షనర్ని 1/1/2018 నుండి 1/1/22 మధ్యలో దాదాపుగా 20,000 మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు కార్మికులు పెన్షనర్లు అందరూ రిటైర్డ్ కావడం జరిగింది. ఆ గ్రాడ్యుటీ ప్రకారం పెంచినటువంటి గ్రాడ్యుటీ ప్రకారము ఒకరికి 4 లక్షల రూపాయలు రావాలి. 4 లక్షల ఇంటి 25,000 వేసుకుంటే 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుబాటు అయ్యేటువంటి పరిస్థితి. తమ యొక్క బతుకులను కళ రాస్తున్నారని చెప్పేసి తీవ్రస్థాయిలో వారిపైన మండిపడుతున్నారు. ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో మరింత తీవ్రస్థాయి చేస్తాం. దాదాపు 100,000 మందితో విజయవాడలో తమ యొక్క ఉద్యమ తీవ్రతను ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తే నాయకులు అక్కడ మొత్తం ఒక రకంగా చూసినట్టయితే ప్రభుత్వ పెద్దల క్లచెస్లోకి వెళ్ళారని చెప్పేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కమల శేఖర్తో ప్రతాప్, టీవీ5.